కోరిన వరాలిచ్చి కొంగు బంగారమై నిలిచి ఆపదలో ఉన్న భక్తుల్ని ఆదుకునే అమ్మగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ. కోస్తా ప్రాంతాన్ని పాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడేలా సస్యశ్యామలంగా మార్చిన కృష్ణవేణమ్మ తల్లి విజయవాడ మహానగరానికి పెట్టిన ఆభరణాలు. వర్తక వాణిజ్య కేంద్రంగా కళా సాంస్కృతిక సాహిత్య రంగాల కాణాచిగా తెలుగు వారి రాజకీయ రాజధానిగా విలసిల్లుతున్న విఖ్యాత నగరం విజయవాడ మహానగరం. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల పౌరులు స్నేహ సుహృద్భావ సౌమనస్య వాతావరణంలో అన్నదమ్ముల వలె సహజీవనం సాగించిన విశిష్ట చరిత్ర కలిగిన పోతుగడ్డ మన విజయవాడ. ఇలాంటి గతమెంతో ఘనకీర్తి కల విజయవాడ నగరంలో 70వ దశకం చివరి నాటికి సాంఘిక సామాజిక రాజకీయ పరిస్థితులు కొన్ని ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. అవినీతి అక్రమాలు దోపిడి పీడన దౌర్జన్యం వంటి రుగ్మతలు గజ్జగట్టి నత్తించే రోజులవి. ఈ నేపథ్యంలో అన్యాయం అక్రమాలపై తిరుగుబాటు జెండా ఎగురవేశాడు ఓ సాహసి. ఎవరా ఏమా కాదు, అతడే అతడే రంగాగా తెలుగునాట ప్రసిద్ధిగాంచిన వంగవీటి మోహన రంగారావు. రంగా కేవలం 2 అక్షరాల పదం, కానీ లక్షల మెదళ్లను ఆలోచింపచేసి వేలాది యువతరాన్ని అన్యవర్గ ధోరణుల నుండి సన్మార్గంలో నడిపి సమరశీల పోరాట యోధులుగా తీర్చిదిద్దిన వ్యక్తిత్వం రంగా అనబడే 2 అక్షరాలతే. సామాన్య కుటుంబంలో పుట్టి వీదా బిక్కి బడుగు బలహీన వర్గాల జీవితాలను చదువుకున్న విద్యార్థి ఆయన. అందుకే తాను పెద్దగా చదువుకోలేకపోయినా నవ సమాజ నిర్మాణానికి సారథులు కావలసిన విద్యార్థి లోకాన్ని సంఘటితపరచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్న సత్సంకల్పంతో యునైటెడ్ ఇండిపెండెన్స్ అనే విద్యార్థి సంఘాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్మించాడు ఆయన. నిరుద్యోగ నైరాశ్యపు కోరల్లో చిక్కి అల్లాడుతున్న యువతరాన్ని సమీకరించి సుసంఘటితపరిచిన దార్శనికుడైన దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు, అనేక చేతి వృత్తుల వారు, బడుగు వ్యాపారుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపి సంఘటితపరిచి పోరుబాటలో నడిపిన ధీశాలి రంగా. రంగా గారు మంచి క్రీడాభిమాని అన్న సంగతి జగమెరిగిన సత్యం. విజయవాడ, దాని పరిసర గ్రామాల్లో క్రీడల పట్ల ఆసక్తి గల యువతను సమీకరించి గ్రామీణ క్రీడలైన కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ వంటి పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించారు మన రంగా. మండుటెండలో మంచినీళ్ల కోసం అల్లాడుతున్న జనావళి కోసం విజయవాడ నగరంలో వివిధ కూడలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయటం, ఇళ్ల స్థలాల పట్టాల సాధన, అధిక ధరలకు వ్యతిరేకంగా పోరాడటం, కార్మిక వేతనాల పెంపుదల వంటి అనేక అంశాలపై విస్తృత ప్రజాబాహుళ్యాన్ని సమీకరించి పోరాటాలు నడిపి విజయాలు సాధించిన ఘనత మన రంగాగారిదే. నిరుపేద కుటుంబాల నుండి వచ్చి చదువుకునే స్తోమత లేని అనేక మంది విద్యార్థులకు రంగాగారు ఫీజులు కట్టి పుస్తకాలు కొని చదువు చెప్పించారు. రంగాగారి ఔదార్యంతో ఆశీస్సులతో చదువుకున్న ఎందరో విద్యార్థులు దేశం 4 చెరగుల్లా విభిన్న రంగాలలో జీవితంలో స్థిరపడిన మాట బహిరంగ రహస్యం. వీరిలో డాక్టర్లు, లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు వంటి వారు కూడా ఉండడం ఓ విశేషం. ప్రత్యేకించి నొక్కి వక్కాణించవలసిన అంశం ఏమిటంటే రంగాగారి పుణ్యాన ఉన్నత స్థానాలకెదిగిన కొందరు విదేశాలలో కూడా స్థిరపడ్డారు. హితులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు ఇచ్చిన సలహాను పురస్కరించుకుని క్రియాశీల రాజకీయాల ద్వారా మరింత మెరుగైన ప్రజాసేవ చేయాలన్న సత్సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని రంగాగారు నిర్ణయించుకున్నారు. ఫలితంగా ఆయన మొట్టమొదటిసారిగా విజయవాడ మున్సిపల్ కౌన్సిల్కు కృష్ణలంక నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలి విజయం సాధించారు. రాజకీయ పరమపద సోపానపటంలో అంచెలంచెలుగా ఎదగడానికి రంగాగారికి ఆ విజయం తొలి సోపానంగా పనిచేసింది.
ఒక వ్యక్తిగా జీవితం ప్రారంభించిన రంగా గారు ఒక ప్రబల శక్తిగా ఎదిగి తనకంటూ ఒక విశిష్ట చరిత్రను నిర్మించుకోవటం ప్రారంభించారు. వ్యక్తులెంతటి వారైనా వ్యక్తి కంటే సంస్థ గొప్పది అన్న మహనీయుల సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని రంగా గారు 100 ఏళ్ల చరిత్ర గల భారత జాతీయ కాంగ్రెస్లో సభ్యత్వం స్వీకరించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించి దేశమాత శృంఖలాలు తెంచి జాతికి విముక్తి కల్పించి స్వాతంత్ర్యం సాధించిన మహత్తర మహోజ్వల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్. అహింసాయుత మార్గంలో సత్యాగ్రహ సమరంతో జాతిని ఏకతాటిపై నడిపిన పూజ్య బాపూజీ, స్వతంత్ర భారతావనిని సామ్యవాద పదం వైపు నడిపించిన భరతమాత ముద్దుబిడ్డ పండిట్ జవహర్లాల్ నెహ్రూ, భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టాలనే సంకల్పంతో 18 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేసి వీరనారిగా ఖ్యాతిగాంచి దేశం కోసం ప్రాణాలర్పించిన మన ఇందిరమ్మ, ఆమె తనయులు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ వంటి మహానేతలు సారథ్యం వహించిన కాంగ్రెస్ పార్టీలో జనాకర్షణ శక్తి, రాజకీయ చైతన్యం, పోరాట పటిమ పుణికి పుచ్చుకున్న రంగా గారు చేరటంతో తెలుగునాట కాంగ్రెస్ శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అతి స్వల్ప వ్యవధిలో రంగా గారు అప్పటికే అశేష శేముషి దురందరులు, అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకులుగా విలసిల్లుతున్న పెద్దలందరితో కలిసి కాంగ్రెస్ మహాసంస్థను ముందుకు నడిపే వ్యూహరచన చేసే స్థాయికి ఎదిగారు. ఆ పరిస్థితుల్లో అప్పటికే తెలుగునాట ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి అధికారం కైవసం చేసుకున్న వ్యక్తులు శక్తులు రాష్ట్రాన్ని తమ సొంత జాగీరుగా మలుచుకుని విశృంఖల నియంతృత్వ నిరంకుశ పెత్తందారీ పోకడలతో రాజ్యం సాగిస్తున్న రోజులవి. ఆ తరుణంలో 1984లో తెలుగునాట సంభవించిన అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో 1985లో రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరగ్గా రంగా గారు ఆ ఎన్నికలలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయాన్ని సాధించారు. చైతన్యవంతులైన విజయవాడ ఓటర్ల అండదండంతో శాసనసభా ప్రాంగణంలో అడుగుపెట్టిన రంగా గారు ప్రజా సమస్యలపై అధికార యంత్రాంగాన్ని చీల్చి చెండాడడం మొదలుపెట్టారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు అతి స్వల్ప వ్యవధిలో అసాధారణ స్థాయిలో రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించిన రంగా లక్షల అక్షౌహిణీల సేనావాహినికి నాయకుడయ్యారు. శాసనసభ్యునిగా ఉన్న కొద్ది కాలంలోనే రంగా గారు అనేక ప్రజాహిత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి నగర పౌరుల ప్రశంసలు అందుకున్నారు. బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, యువతరానికి ఉపాధి కల్పన, కృష్ణలంక కరకట్ట నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి పనులు ఆయన హయాంలోనే జరిగాయి. కుల మత ప్రాంతాలకు అతీతంగా అసంఖ్యాక యువతరం ఆయన వ్యక్తిత్వాన్ని పనితనాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ కాలంలోనే ఆయన వెంట నడిచారు. పర్యవసానంగా విజయవాడ మహానగరంలో బడుగు బలహీన వర్గాల జనం ఆయన అండదండలతో సహాయ సహకారాలతో విభిన్న రూపాలలో లబ్ధి పొందారు. స్త్రీ బాల వృద్ధులనే తేడా లేకుండా అడిగిన వారికి కాదనకుండా రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి ఆయన సహాయపడ్డారు.